ఓకే అండి, ఇక జనరల్ ఇంగ్లీష్కి వస్తే మామూలుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే కాస్త కూస్తూ వాళ్ళు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. తెలుగు మీడియం అభ్యర్థులకు వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా అందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంగ్లీషు అది మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా చేయగలుగుతారు, బట్ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైతే తెలుగు మీడియం ఉంటారో వాళ్ళ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా వెకాబులర్ మీద క్వశ్చన్స్, గ్రామర్ మీద, కాంప్రహెన్షన్ మీద, ఈ మూడు అంశాల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో ఇందులో ఇవి చేయాలి అంటే ఇంగ్లీష్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి, వెకాబులర్ మీద మంచి గ్రిప్ ఉండాలి, రెగ్యులర్గా హిందూ పేపర్ చదవాలి. హిందూ పేపర్ చదవడం వల్ల మనకు ఏమవుతుందంటే తెలుగు మీడియం అభ్యర్థులు నాకు అసలు ఏమర్థం అర్థం కావట్లేదు అనుకుంటారు. కానీ మొదటి రోజు కనీసం ఒక పేజీ పూర్తిగా చదవండి, ఎడిటోరియల్ పూర్తిగా చదవండి. చదివినప్పుడు అందులో ఒక మీకు 100 పదాలు అర్థం కానీ ఉండవచ్చు, 100 పదాలు కొత్తవి ఉండవచ్చు. ఆ 100 పదాలు ఒక నోట్బుక్లో డిక్షనరీ చూసి మొత్తం మీనింగ్స్ రాసుకోండి, ఆ 100 పదాలు నేర్చుకోండి. సెకండ్ డే చదవండి. సెకండ్ డే మళ్ళీ అందరూ హిందూ పేపర్ వాళ్ళు మళ్ళీ కొత్త పదాలు అయితే ఏమి చేయరు, మళ్ళీ అవే పదాలు రిపీట్ అవుతుంటాయి. మహా అంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఒక 10-20 పదాలు వస్తుండొచ్చు. సెకండ్ డే కూడా మళ్ళీ చదివి మళ్ళీ అవే పదాలు నేర్చుకోండి, కొత్తగా వచ్చిన 10-20 పదాలు నేర్చుకోండి. అలా రెగ్యులర్గా మనం చేయడం వల్ల కొత్తగా వచ్చిన పదాలు మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మనకు ఇంగ్లీష్ మీద పెద్ద కష్టంగా అనిపించదు. అంటే మెయిన్ మనం చేయాల్సింది రెగ్యులర్గా చదవాలి, వచ్చిన కొత్త పదాలు మనం రాసుకుండాలి. ఇలా కనీసం మీరు ఒక 1 మంత్ మీరు రెగ్యులర్గా చేసినట్లయితే నెక్స్ట్ కొత్త పదాలని కనబడవు. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ప్రతిరోజు కొత్త వర్డ్ అయితే క్రియేట్ చేయలేరు, అవే వర్డ్స్ అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మెయిన్ మనం చేయాల్సింది పేపర్ రీడింగ్, పక్కన డిక్షనరీ మీరు రాసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చదవడం వల్ల మనకు మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ మీద కూడా మనకు అవగాహన వస్తుంది. గ్రామటికల్ మిస్టేక్స్ అనేది మనకు ఎలాంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాదాపు గ్రామటికల్ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయవచ్చు. దీంతోపాటు మనకు వెకాబులర్ అనుకున్నాము, ఆ వెకాబులర్ పెరుగుతుంది. కాంప్రహెన్షన్ అంటే మీకు ఒక ఎస్ఏ టైప్లో ఉంటుంది ఎడిటోరియల్, కేవలం ఎడిటోరియల్ మొక్కనే ఒకటి చదవంటున్నాం ముందు బ్యాంక్ పీఓ వాళ్ళకు మాత్రం. సో అలా రెగ్యులర్గా చదివితే కాంప్రహెన్షన్ మీద మెసేజ్ మొత్తం మనకు అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ప్యాసేజ్ దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దానికోసం మనం టైం సేవ్ చేయాలంటే ముందుగా మనం క్వశ్చన్ చదువుకోవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత ప్యాసేజ్ చదివితే టైం అనేది సేవ్ అవుతుంది. సో అది సో మనకు మెయిన్ త్వరగా చేయాలంటే పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ప్రీవియస్ పేపర్స్ చేయడం. ఓకే, జనరల్ అవేర్నెస్లో మరి అక్కడ మంచి మార్క్స్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే? జనరల్ అవేర్నెస్ అనేది కూడా ఒకటి ముఖ్యమైనది. దాదాపు ఇందులోని కూడా 1/4 ఆఫ్ క్వశ్చన్స్ కేవలం మనకు జనరల్ అవేర్నెస్ నుంచి వస్తున్నాయి. సిలబస్లో ఇచ్చినప్పుడు కూడా జనరల్ అవేర్నెస్ మెయిన్ ఫోకస్ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ సంబంధించిన అంశాలు కూడా మనకు ఇందులో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. రెగ్యులర్గా ఎకనామిక్స్ టైమ్స్ ఒక పేపర్ కూడా చదువుతూ ఉండాలి. దీనికి ఇందులో బ్యాంకింగ్ సెక్టర్ ఏ విధంగా ఉంది, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రేపో రేట్ ఏ విధంగా ఉంది, రివర్స్ రేపో రేట్ ఏ విధంగా ఉంది, అంటే అసలు రేపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రేపో రేట్ అంటే ఏంటి, అదేవిధంగా ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకు బ్యాంకులో కొన్ని ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళకు ఏ ప్రాతిపదికన అవకాశం ఇచ్చింది, వాళ్ళు బ్యాంకింగ్ సేవలను ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారు, ఇలాంటి వాటి మీద మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వీటి మీద మనం చదవాలి. అదేవిధంగా బడ్జెట్లో కూడా ఈ బ్యాంకుల సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఎకనామిక్స్ టైమ్స్ కానీ బిజినెస్ లైన్స్ కానీ ఈ రెండు ఇంగ్లీష్ పేపర్లు ఏదో ఒకటి చదివితే పూర్తి సమాచారం మాకు అందులో కవర్ అవుతుంది. సో రేపు ఈ బ్యాంకు పీఓ ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చే క్వశ్చన్ దాదాపు చాలా వరకు ఈ బిజినెస్ న్యూస్ పేపర్ నుంచి వస్తుంటాయి. సో ఇవి రెగ్యులర్గా చదివితే పెద్ద ఇబ్బంది అనేది మనకు ఉండదు. ఓకే అండి, ఇక రీజనింగ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, ఏ అంశాలు ఉంటాయి? రీజనింగ్ అనేది కొత్త అంశము. కాంపిటేటివ్ అభ్యర్థులు ఎవరైతే అడుగు పెడుతున్నారో వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సిన అంశం రీజనింగ్. ఎందుకంటే ఇది అప్ టు 10th క్లాస్ కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడ కూడా మనకు అకాడమిక్ పుస్తకాల్లో రీజనింగ్ లేదు, కేవలం మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి మాత్రమే ఉన్నాయి. రీజనింగ్ అనేది కొంచెం కొత్త అంశం. సో ఈ రీజనింగ్లో ముఖ్యంగా వివిధ రకాల పరీక్షలకు వివిధ రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారంటే బ్యాంకు రంగికి ఒక విధంగా, గ్రూప్ అండ్ గ్రూప్ టూకి ఒక విధంగా, సివిల్స్కి ఒక విధంగా ఉన్నాయి. అయితే ముందు బ్యాంకింగ్ రంగంలో చూసినట్లయితే వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ రెండు రకాల ప్రశ్నలు వస్తున్నాయి. వెర్బల్ అంటే విత్ వర్డ్, పదాలతో కూడిన ప్రశ్నలు. నాన్ వెర్బల్ పదాలు లేకుండా అంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఈ బ్యాంకింగ్ రంగంలో ముఖ్యంగా రీజనింగ్ నుండి ఇన్పుట్ అవుట్పుట్ నుండి దాదాపు ఒక 5 క్వశ్చన్లు, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఒక 5 ప్రశ్నలు, లాజికల్ రీజన్ నుండి ఒక 10-15 ప్రశ్నలకు లాజికల్ రీజన్ వస్తున్నాయి. సో డైరెక్షన్స్, బ్రెయిన్ రిలేషన్స్, ఇతర అంశాల నుండి మనకు ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇవి చేయాలి అంటే ఇది మనకు ఆల్ఫాబెట్స్ మీద అవగాహన ఉండాలి. ఏ నుండి జెడ్ వరకు వేగంగా చదవడము, జెడ్ నుండి ఏ వరకు ఏ వేగంగా చదవడము, ఆ అక్షరాల యొక్క స్థానం ఇలా తెలిసి ఉండాలి. అంటే
ఏ అంటే 1 B 2 C 3 అలా Z26 వాడి యొక్క ఆల్ఫాబెట్స్ పొజిషన్ నెంబర్స్ తెలిసి ఉండాలి. రివర్స్ ఆర్డర్లో కూడా ఆల్ఫాబెట్స్ పొజిషన్ నెంబర్స్ తెలిసి ఉండాలి. అంటే రివర్స్ ఆర్డర్లో చివరి నుండి మొదటి వరకు జెడ్ అనేది మొదట చివరి నుండి మొదటి అక్షరము, వై 2వ అక్షరము, అలా బి 26 25వ అక్షరము, ఏ 26వ అక్షరము, వీటి యొక్క రివర్స్ పొజిషన్ లెటర్స్ తెలిసి ఉండాలి. ఇక నెక్స్ట్ రివర్స్ పొజిషన్ లెటర్స్ అంటే ఏ ఉంది, ఏ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ జెడ్ అవుతుంది, అంటే ఏ మొదటి అక్షరము చివరి నుండి మొదటి అక్షరం జెడ్ కాబట్టి ఏ యొక్క రివర్స్ పొజిషన్ లెటర్ జెడ్, బీకి వై, ఇలా ఈ అక్షరాల యొక్క రివర్స్ పొజిషన్ లెటర్స్ కూడా తెలిసి ఉండాలి. అంటే వీటి వల్ల మనకి ఏంటి అసలు ఉపయోగం, ఎలాంటి ప్రశ్నలు మనం చేయగలుగుతాము అంటే లెటర్ సిరీస్ కానీ, లెటర్ ఎనాలజీ కానీ, లెటర్ క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఈ నాలుగు అంశాల నుండి మనకు వచ్చే ప్రశ్నలను కూడా ఆల్ఫాబెట్స్ బేస్ అయి ఉంటాయి కాబట్టి వీటిని నేర్చుకోవడం బెటర్. కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 ప్రశ్నలు వస్తాయి. సో 5 ప్రశ్నలు కూడా కేవలం వీటి ఆధారంగా చేయవచ్చు కాబట్టి వీటి మీద మంచి అవగాహన ఉండాలి. ఇక డైరెక్షన్స్, డైరెక్షన్స్ అన్నప్పుడు డైరెక్షన్స్ రీజనింగ్లో పాటుగా ఉంది. సో దీనికి కొంచెం మ్యాథ్స్ మీద కూడా అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైథాగరస్ లా అని ఉంది, పైథాగరస్ లా ప్రకారం ఒక సూత్రం తెలిసి ఉండాలి. కర్ణము ఇది కొట్టు అందరూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇలాంటి వాటి మీద మనకు అవగాహన ఉండాలి. సో ఇక నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రక్త సంబంధాలు ఎవరికెవరు ఏమవుతారు అవన్నీ మనకు తెలిసినాయి, కానీ అందులో వచ్చే ప్రశ్న వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఆ అభ్యర్థి స్థానంలో మనమే ఉన్నట్టు ఊహించుకొని చేస్తే బాగుంటుంది. సో ఈ రీజనింగ్, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంది. ఇన్పుట్ అవుట్పుట్ అనేది కూడా కొంచెం కొత్త టాపికే. ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక సెంటెన్స్ ఇచ్చేసి అంటే ఎలాంటి మీనింగ్లెస్ సెంటెన్స్, ఎలాంటి అర్థవంతం లేకుండా ఏవో కొన్ని 5-6 పదాలు 7-8 పదాలు వరుసగా ఇస్తుంటారు, అది దానికి ఎలాంటి అర్థం అనేది ఉండదు. కానీ దాని అవుట్పుట్ అనేది దాన్ని కొన్ని ఒక మిషన్లో వేస్తే అది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మారుతుంది, ఆర్డర్ ఏ విధంగా మారుతుంది, అలా కొన్ని స్టెప్స్ ఇస్తుంటారు. సో ఇలాంటి ప్రశ్నలు మనం చేసినప్పుడు ముందు ఇచ్చిన వర్డ్ని అన్నిటికీ ప్రతి వర్డ్ కింద ఒక నెంబర్ రాసుకోవాలి, 1 2 3 4 నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ లైన్లో ఫస్ట్ స్టెప్ ఉన్నప్పుడు ఆర్డర్ ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు ఆ పదాలు మనం కాకుండా ఆ పదాల కింద ఉన్న నెంబర్స్ ఆధారంగా చేసుకొని చేస్తే మనం త్వరగా చేయవచ్చు. సో ఇది మాకు రీజనింగ్, దీనికి కూడా మాకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ టాపిక్ ఏదైనా, అంశం ఏదైనా కూడా ప్రతి అభ్యర్థి ఒక ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అంశం ప్రీవియస్ పేపర్స్ తీసుకోవాలి, పాత ప్రశ్న పత్రం తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్సెప్ట్ కరెంట్ అఫేర్స్, మిగిలినవన్నీ కూడా వాటి ఆధారంగా మనం చేయవచ్చు మనం. ఓకే అండి. ఇక మరో సబ్జెక్టు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాముఖ్యత ఏంటి? ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న ఏ అభ్యర్థికైనా ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిన అంశం డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే. సో మిగిలిన అంశాలన్నీ కూడా జాబ్ కోసము, అంటే జాబ్ రావడం కోసము, డేటా ఇంటర్ప్రిటేషన్ జాబ్ చేయడం కోసం. ఓకే. సో అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా, అంటే కేవలం బ్యాంకు పిఓ బ్యాంక్ క్లర్కే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ అన్నింటిలో కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జాబ్లు చేరిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ తన పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే. ఆ రిపోర్ట్ని మనం ఎస్ఏ టైప్లో ఒక 5-6 పేజీలు 10 పేజీలు రాస్తే అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు తక్కువ టైంలో చదవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రిపోర్ట్ అన్నింటినీ కూడా ప్రజెంట్ చేయడానికి ఉన్న చక్కని మార్గం డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ మనకు ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ ట్యాబులేషన్, పట్టికీకరణ. ఒక ఇన్ఫర్మేషన్ కొంచెం ఒక టేబుల్ రూపంలో రాయాలి. అంటే ఒక టేబుల్ కేవలం ఒక పేజీలో వస్తుంది, 3-4 పేజీలు వచ్చే ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ రూపంలో ఉంటుంది. కాబట్టి టేబుల్ చూడగానే పై అధికారులు కొన్ని సెకండ్లలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. సో కేవలం పట్టికీ కానీ కాకుండా బార్ డయాగ్రామ్స్ అని, ఎక్స్వై చార్ట్స్, పై చార్ట్స్, ముఖ్యంగా ఈ 4 రకాల డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఇవి చాలా సులభంగా చేయవచ్చు. సులభంగా చేయాలి అంటే ముఖ్యంగా యాప్టిట్యూడ్లో ఒక 3 టాపిక్స్, సరాసరి, నిష్పత్తి అనుపాతము, శాతాలు, ఈ 3 అంశాలు బాగా నేర్చుకున్నట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఏమాత్రం కష్టం కాదు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చే ప్రశ్నలు అన్నీ కూడా, దాదాపు ప్రతి ప్రశ్న కూడా ఈ 3 అంశాల్లో ఏదో ఒకదాన్ని చెంది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇవి 3 నేర్చుకోవాలి. ముఖ్యంగా అమ్మ ఇప్పుడు మనకు ఎస్బీఐ బ్యాంకు పిఓ నోటిఫికేషన్ ఉంది, దాదాపు 50 ప్రశ్నల్లో అన్ని ప్రశ్నలు కూడా 40 ప్రశ్నల వరకు కేవలం డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండే వచ్చే అవకాశం వస్తున్నాయి. సో కాబట్టి ఈ 40 ప్రశ్నలు 45 ప్రశ్నలు ఇందులోంచి వస్తున్నాయి. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో చేయడానికి దీంతో పాటు కొన్ని ప్రాబబిలిటీ, పర్మినేషన్ కాంబినేషన్, ఈ 2 అంశాల నుంచి ఒక 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనం చేసుకుంటే బ్యాంకు పిఓ అనేది పెద్ద కష్టం కాదు. రవిపాల్ రెడ్డి గారు, మరి నాన్ వెర్బల్ రీజనింగ్ నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? నాన్ వెర్బల్ అంటే పదాలకు సంబంధం లేకుండా ప్రశ్నలు అడుగుతుంటారు. పదాలు లేకుండా ప్రశ్న ఏ విధంగా ఉంటుందని అనుమానం అభ్యర్థులు ఉండవచ్చు. కేవలం డయాగ్రామ్, చిత్రాలను ఆధారంగా చేసి ఒక ఫిగర్స్ ఇచ్చి ఫిగర్స్ బేస్లో క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇందులో ఏ విధంగా ఉంటుందంటే వరుసగా ఒక 4 చిత్రాలు ఇచ్చి తర్వాత ఏ డయాగ్రామ్ వస్తుంది, కింద 4 ఆప్షన్లు ఇస్తుంటారు. అంటే ఈ డయాగ్రామ్స్ మనం చేసేటప్పుడు యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
అందులో కొన్ని సింబల్స్ కానీ కొత్త కొత్త కొన్ని సింబల్స్ వస్తున్నాయి. ఆ సింబల్స్ ఏ దిశలో మారాయి, అంటే క్లాక్ వైజ్ దిశలో చేంజ్ అయ్యాయా, అంటే సవ్య దిశలో వెళ్ళాయా, అపసవ్య దిశలో వెళ్ళాయా, ఒకవేళ మారితే ఎంత కోణంలో చేంజ్ అయ్యాయి, ఈ కోణాలు అదేవిధంగా దిశలు ఆధారంగా మనం చేయాలి. ఇందులో కూడా మనకు ఈ సిరీస్తో పాటు ఎనాలజీ క్లాసిఫికేషన్ ప్రశ్నలు కూడా అవుతుంటారు. ఎనాలజీ అంటే మనకు ముందు ఒక రెండు డయాగ్రామ్స్ ఇస్తారు, మొదటి డయాగ్రామ్కి రెండో డయాగ్రామ్కి ఏదో ఒక సంబంధం ఉంటుంది, ఎలాంటి సంబంధం ఉంటుందో అని కనుగొని థర్డ్ డయాగ్రామ్కి ఇచ్చిన నాలుగు ఆప్షన్లో దేనికి సరిపోతుందో అలాంటి వాడిని మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ వన్ ఒక ఫోర్ డయాగ్రామ్స్లో భిన్నంగా ఉన్న డయాగ్రామ్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ మూడు రకాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు రకాలమైన నాన్ వెర్బలైజింగ్ చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ లేదు, నిశ్చిత పరిశీలన శక్తి అవసరము. రేఖలు ఏ విధంగా మారుతున్నాయి, స్ట్రైట్ లైన్స్ కానీ, యారోస్ కానీ, న్యూ సింబల్స్ కానీ, అవి ఏ దిశలో మారుతున్నాయి, సో వాటిని బాగా పరిశీలిస్తే వాటిని మనం త్వరగా మనం చేయగలుగుతాం. ఓకే అండి, ఇక చాలా ఇంపార్టెంట్ విషయం రిఫరెన్స్ బుక్స్. మరి అభ్యర్థులకి మీరు ఏమైనా రిఫరెన్స్ బుక్స్ ఇవ్వగలుగుతారా? ఇందులో జనరల్ అవేర్నెస్ కోసము, బ్యాంకింగ్ సెక్టర్ కోసము రిఫరెన్స్ బుక్ అంటే మెయిన్ ఈ బిజినెస్ న్యూస్ పేపర్స్, ఎకనామిక్ టైమ్స్ కానీ, బిజినెస్ లైన్ కానీ, దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుని సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ కోసము మెయిన్ మనం ఏదో చెప్పిన ఒక హిందూ న్యూస్ పేపర్ బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా చేయాలి. దీంతోపాటు యాప్టిట్యూడ్ మన సిగ్మాస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఉంది, అందులో మీకు పూర్తి షార్ట్కట్ మెథడ్స్తో పాటు స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అన్ని బేసిక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ చేస్తే బాగుంటుంది. బ్యాంకు పిఓకి సంబంధించి, క్లర్క్ సంబంధించి పూర్తి రీజనింగ్ అందులో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ కంప్యూటర్స్ అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు, బేసిక్ కంప్యూటర్స్ అందరూ కూడా అవగాహన ఉంటుంది. దీనికి బేసిక్స్ మనకు హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ కామర్స్, ఎంఎస్ ఆఫీసు, ఇటీవల కాలంలో సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో ఈ బేసిక్ చూస్తే సరిపోతుంది. ఓకే, రవిపాల్ రెడ్డి గారు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సబ్జెక్ట్స్ వారీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి ప్రిపరేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలలో దృష్టి పెట్టాలంటే విషయాలు చాలా వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మరి ఈనాటి గైడ్లో మరి భారీ స్థాయిలో బ్యాంక్ ఎగ్జామ్స్ రాబోతున్న నేపథ్యంలో మరి ఈ రంగంలో సక్సెస్ సాధించాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అంటే మరి ప్రిపరేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఇలాంటి అన్ని విషయాలు మనతో పాటు సిగ్మా స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి రవిపాల్ రెడ్డి గారు వాల్యుబుల్ సజెషన్స్ మీకు అందించారు అనుకుంటున్నాను. ఇది వాల్టి గైడ్. నమస్తే.